రోజాలు ఉద్దేశించి ఆ రోజే చెప్పుంటా. తిరుమల తిరుపతి దేవస్థానం మీద అక్రమం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, రౌడీ రాజకీయం జరుగుతుంది అని నేను ఆ రోజు చెప్పాను. పసుపు నీళ్ళతో తిరుమల కొండ మొత్తాన్ని శుద్ధి చేయాలని కూడా ఆ రోజు నేను చెప్పా. మీరు వెనక్కి వెళ్ళి చూస్తే మొదట మాట్లాడిన వ్యక్తిగా నేను నిలబడిపోతా. ఎందుకంటే ఆ రోజుల్లో మాట్లాడాలంటే ఆ 4 నెలల క్రితం విపరీతమైన భయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ కత్తితో పొడుస్తాడు, ఏ గన్నతో లేపుతాడు, ఎప్పుడు ఎక్కడ వేసేస్తాడు అన్నప్పుడు కూడా నాకు విపరీతమైన ఇష్టం కాబట్టి హిందూ ధర్మం కోసం నిలబడాలి అన్నప్పుడే నేను ఆ రోజే దాని గురించి మాట్లాడినా. చాలామంది అన్నారు పార్టీకి అది ఏమన్నా డ్యామేజ్ ఏమో వాళ్ళ గురించి అలా మాట. అందరూ విన్నారు, అందులో క్రిస్టియన్స్ విన్నారు, హిందువులు, ముస్లిం ముగ్గురు విన్నారు. ఆ రోజు కొన్ని మాట్లాడినట్టే కోట్ల మందికి వెళ్ళింది, ట్రెండింగ్ అయింది ఆ విషయం. కానీ 164 సీట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అందించడం జరిగింది. అంటే నేను ఆ రోజు మాట్లాడింది కరెక్టే. అంటే ఎప్పుడైతే ముందు ఆయన పదవిలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలవి, అవి మాట్లాడిన తర్వాత కూడా పదవి అప్పగించారంటే నేను మాట్లాడింది కరెక్ట్ అని ఆ రోజు కూడా చెప్పాను. పైన విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పా. దాని ముందు నేనేం చెప్పా అంటే ఆ రోజు ఈరోజు చెప్పేది ఏంటంటే అన్నప్రసాదాన్ని అవహేళన చేశారు, నాసిరకం చేశారు, లడ్డూ ప్రసాదాన్ని పాడు చేశారు, పూజారుల్ని పండితుల్ని బ్లాక్మెయిల్ చేశారు, ఎక్కడ మంత్రాలు గోవిందనామ స్మరణాలు స్మరింపకుండా బ్లాక్మెయిల్ చేసి కొట్టారు, పైన అన్యమత ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ రోజు కూడా అదే మాట చెప్పినాను నేను. తర్వాత మద్యం మాంసం మందు పైన దాగినారు, మాంసాహారాల్ని అన్నంలో వేసుకొని తిన్నారు, ఇది వాస్తవం. పైన రియల్ ఎస్టేట్ చేశారు, బిల్డర్లు పైన కూర్చొని మందు తాగుతూ వాళ్ళ వ్యాపారాలను కూడా ఎలగబెట్టారు. తర్వాత సామాన్యమైనటువంటి దర్శనానికి మెట్లపై నడుచుకెళ్ళే దర్శనాలకి ప్రాధాన్యత పూర్తిగా తగ్గించేశారు. అంటే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఫ్రీ టోకెన్ ఇచ్చేవాళ్ళు, పైకి వెళ్తే విఐపి దర్శనంలో ఉండేది అది. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అక్కడ కల్పిస్తుంటే వాళ్ళని చాలా చీప్గా చూసి వాళ్ళకి ఆ కంకణం కట్టకుండా పైకి వెళ్తే సర్వదర్శనంలో అలానే క్యూలో నిలబెట్టి కంపార్ట్మెంట్లో నిలబెట్టి తిరుమల కొండ మీద జైలును ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి దొంగ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. కంపార్ట్మెంట్లో పోతే లోపల పోతే దద్దోజనంలే, పులిహోరలే, చక్కటి మజ్జిగలే, పాలులే, సాంబార్ రైస్లే, ఎక్కడ కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళే పేదవాళ్ళు కావచ్చు, దేవుణ్ణి విపరీతంగా ఇష్టపడే కోట్లు ఉండేవాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు ఏంటంటే డబ్బులు పెట్టి పెద్ద దర్శనాలు మనకొద్దు, దేవుణ్ణి మనం క్యూ లైన్లోనే వెళ్ళి చూస్తేనే అదొక గౌరవం అని చెప్పి వెళ్ళే వాళ్ళు కూడా లోపలికి సర్వదర్శనకి వెళ్ళే మన క్యూ లైన్లోకి వెళ్తే చాలు, ఒక 20,000 మందిని ఆ పక్క ఈ పక్క తాళాలు వేసేసి ఫ్యాన్లు మొత్తం ఆపేసి అక్కడ అద్భుతంగా ఇచ్చే సాంబార్ రైస్, ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఆ టేస్ట్, సాంబార్ రైసు, దద్దోజనం, పులిహోర, చక్కటి మజ్జిగ, చక్కటి పాలు ఇచ్చేటువంటి పూర్తిగా ఆపేసి ఫ్యాన్లు ఆపేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్ళినా కూడా ఇంతకుముందు 54 inches నుంచి 100 inches టీవీలు పెట్టేవాళ్ళు, గోవిందనామ స్మరణాలు, వెంకటేశ్వర మహిత్యం, అన్నమయ్య సినిమాలు వేసేవాళ్ళు. ఇప్పుడు పోయి మీరు చూడండి, మీరు వెళ్ళి చూడండి, అంటే ఇప్పుడు మారుంటుంది, వచ్చి కూడా 3 నెలలే కాబట్టి ఇంకా మార్పులు వస్తాయి. పైకి వెళ్తే ఆ లోపలికి వెళ్తే ఒక్క టీవీ కూడా ఉండదు, ఒక్క టీవీ కూడా ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని కోట్లు హుండీలు వస్తుంటే, ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని కోట్ల మంది డబ్బులు హుందాగా హుండీలో వేస్తుంటే, కానుకలుగా ఇస్తుంటే టీవీలు ఎందుకు అక్కడ లేవు? కింద నుంచి నడిచే సామాన్య భక్తులకి మజ్జిగ నుంచి నీళ్ల కానించి నేను చెప్పిన అన్నప్రసాదాలు ఎందుకు లేవు? మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.